అన్ను ఆ కొత్త ఇంజనీర్ గారి సంతకం పెట్టకపోతే మన తూవుల డబ్బంతా దొబ్బిలెట్టారా అబ్బా ఏమిట్రా భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే అన్ని మన గ్యారేజ్ లోకి తెచ్చుకునేదట్ట అమ్ముడు వాడంటారా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈగ చేసుకుని కూకుంటామేనా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను శంకర్ మా అమ్మ శవాన్ని వెళ్ళకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథనరా నేను నాకింత సహకరించిన నీకు అర్హవా యుద్ధం చేయిపోతే వాడు స్నేహితుడు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది ఆవిడ భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధాలు ఇంకా తెగిపోలేదు భార్గవ ఆవిడ అస్థికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పద మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మామీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ అపారటస్ అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మామీటర్ అక్కర్లేదు బీపీ అపారటస్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెమటే చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తిని చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కొట్టేశావు కదా నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని దారపోస్తానని మానవతో శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచును దాటి నల్ల రూప రాక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను నన్ను ఆపకండి కనిపించే దేవుళ్ళు అనుకునే డాక్టర్లకే మచ్చ తెచ్చి నీచుని చంపనివ్వండి నా తల్లిని అన్యాయంగా చంపిన వీడికి నన్ను శిక్ష వేయండి నీ హంతకుడి నా ప్రాణాలు తీస్తున్నాడు మీరు అరెస్ట్ చేయండి నేను కాదు హంతకుడి మనుషుల ప్రాణాలు తీసి నువ్వే హంతకుడివి 5000 లంచం తీసుకునే కిరాయి హంతకుడివి నువ్వేరా నువ్వే ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ ని హత్య చేయబోయారట ఎస్ సార్ అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం పిలిపించు మీ పేరు భార్గవ మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ని కొట్టాను అది నేరమైతే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకు ఇచ్చిన లైసెన్స్ అది మీకు నేరస్తుల్ని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది ఇదిగోండి కత్తెర భార్గవ తల్లిగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తెర చూడండి అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికి అందుకు నేను సాక్షి ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు
ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మమ్మల్ని చంపడం నేరం కాదా? ఏమిటలా తెలబోయి చూస్తున్నారు? ఇంకా నన్ను ఓ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చునని ఆలోచిస్తున్నారా? ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ 321 ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు. లేదు, తల్లిని చంపిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమేనని సెక్షన్ 306 ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు. ఇన్స్పెక్టర్, ఆర్గో మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకురా. మిస్టర్ భార్గవ, యు కెన్ గో. థాంక్యూ బాబాయ్. ఇది ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఐఎమ్ సారీ డీసీపీ గారు. థాంక్యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఆ కుర్రవాణ్ణి రిలీజ్ చేసి చాలా మంచి పని చేసావు తమ్ముడు. ఆ రాజశేఖర్ ఆగిపోయావేం భానుజీరావు? నమస్కారం అండి. చిచి, నీ ఇంట్లో కాఫీ తాగడం నాది బుద్ధి తప్పు. శభాష్, ఇప్పుడు నాన్న అనిపించుకున్నావు. నాకు మర్యాదలు చెయ్యకపోతే నేనేం బాధపడను భానుజీరావు, కానీ ఇప్పుడు చెప్పబోయే పని చెయ్యకపోతే ఆగ్రహించవలసి వస్తుంది. మర్యాదగా కాగితం మీద సంతకం చెయ్యి. ఏమిటది? ఆ భార్గవ గారి హూస్టింగ్ గార్డర్. ఎందుకు హూస్ట్ చేయాలి? ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగి అయ్యుండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మర్డర్ చేయబోయాడు కనుక. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు. కొట్లాటలకు మీరు ఎప్పుడైనా రేపడేగా ఉన్నారా? షట్ అప్. చట్టం నోరు నువ్వు మూసి మా వారి నోరు ముయ్యాలని ఎందుకు చూస్తావు ప్రతాపరావు? ఆ భార్గవ్ గారి మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను. ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు, జైళ్లలో ఉంటారు. నేను జైల్లో ఉండొచ్చిన వాళ్ళవేలే. గర్వపడిపోకండి, అక్కడికే పంపిస్తాం మళ్లీ తిరిగి రాకుండా. ప్రతాపరావు గనుకే చెప్తున్నాను, నడి రోడ్డు మీద చిందిన ఆ ఇంజనీరు రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి. మామూలు వేట కాదు, రాజకీయ వేట. ఓకే ఓకే, నేను చూస్తాను. అన్న తమ్ముడు అట్లాగే. భార్గవ, మేము వెళ్తాను రా. శంకర్, పసితనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు. ప్రయోజకుడయ్యానని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది. ఇక నన్ను ఒంటరిబండి చేసి మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. భార్గవ, అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటపడే నీ మనసుకి ఏ లోటు రాని మళ్ళా. ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం, నీతోనే ఉంటాం, సరేనా? థ్యాంక్స్ రా శంకర. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఆగండి సార్, అక్కడే ఇక్కడే ఉండండి సార్. ఇంత అదృష్టవంతం అయిన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయనివ్వను. అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు, నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను. ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు. సారీ, ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాత్ కూడా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా? ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఖరీదైంది, కొన్ని లక్షలు. మీరు ఊ అనండి చాలు, 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమీ డ్రై ఏరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి, బిలీవ్ మీ. షటప్. ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికీ పెన్నులు పెన్సిళ్ళు ఫైళ్ళు జారి పడుతుంటాయి, మీకేం జారి పడలేదు. ఐసీ, రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిళ్ళు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను. అలాగే సార్. ఆగండి బాబు, ఆగండి. కోడి కూసినప్పుడు లేచి కట్టెత్తనే ఉన్నా ఈ దండ. మీరొక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా. మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి, ఏదైనా గిట్టుబాటు అవుతుంది. అంటే ఎవరినేంటే నిజం అనుకుంటారు? ఈ దండ వేయించుకోండి బాబు, లేకపోతే గుండె ఆగిపోద్ది. ఆగిపోనివ్వండి, దేశానికి ఏ నష్టం రాదు. అయ్యో బాబోయ్, మళ్ళీ త్రిల్లే. రే బచ్చా, నువ్వు దవులుకో. అచ్చా, మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి, మా అయ్య కళ్ళు కాసి మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు. జం జమాస జం జనాకే ధన్ ధనా ధన్ ఫట్ ఫటాచే. ఇదేం బాగాలేదండి, మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది. ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా. ఏడ్చాలి వెళ్ళు. ఏంటి ఇంకా థ్రిల్లే? సరే, ఇంతకింత థ్రిల్ నేనిస్తా. వెళ్ళు.